శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి 2023 అక్టోబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి ఈ మొదటి 10 రోజుల్లో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు అందజేయబోతున్నా. ఇక ఈ అక్టోబర్ మాసం అంతా కొంత వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఉన్నాయని ముందొక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అది సంపూర్ణ సూర్యగ్రహణం 14వ తేదీ రాత్రి అది భారతంలో కనపడదు. కనపడకపోయినప్పటికీ దాని ప్రభావం ఉంటుంది. అలాగే 28వ రాత్రి తెల్లవారితే 29 అనగా ఒక పాక్షిక చంద్రగ్రహణం కూడా ఉంది. అది కొంత మీకు మేలు చేసే విధంగా ఉంటుంది. ఇక కుజకేతువుల కలయిక 3వ తేదీ సాయంత్రం 5:58 నుంచి ప్రారంభమై నెలాఖరు వరకు ఉంటుంది, ఒక 28 రోజుల పాటు. ఇక రాహు గండాంతంలోకి వచ్చేసాడు, అది జనవరి దాకా ఉంటుందని ఒక వీడియో కూడా చెప్పాను కదా. ఇక గురుచండాల యొక్క ప్రభావం చివరి దశలో ఉంది, శుక్రుడు గండాంతంలో ఉన్నాడు. ఇలాంటి కొన్ని వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతుల వలన ఒక నెల, కొన్ని ఉంటాయి, కొన్ని 2 నెలలు ఉంటాయి, కొన్ని 3 నెలల వరకు ఉంటాయి. కనుక రాబోయేటువంటి 4-5 నెలల వరకు ఈ వ్యతిరేకతలు ఉంటాయి. కనుక చెప్పేటువంటి ఫలితాలు జాగ్రత్తగా వింటూ మధ్యలో చెప్పేటువంటి చిన్నపాటి రెమెడీస్ మీద దృష్టి ఉంచండి. ఈ నెల 16వ తేదీ ఆ రోజు ప్రత్యేకం ఒక రెమెడీ మీరు పాటించాల్సిన అవసరం ఉంది. ఆ రెమెడీ ఎప్పుడు ఉంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చెప్పేటువంటి రాశి ఫలితాల్లో ఆ రెమెడీ ఉంటుంది. కనుక అది చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్ ఏమిటంటే కుంభరాశి జాతకులకి ఇక వీరికి 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 12:15 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది తోపుట్టువులతో మీ యొక్క ఆంతరంగిక అంశాలను షేర్ చేసుకోవాలనిపిస్తుంటుంది. షేర్ చేసుకుంటారు 2వ తేదీ అర్ధరాత్రి 12:15 వరకే. ఈ షేర్ చేసుకున్న సమయాల్లో ఒక్కోసారి మీ నిర్ణయాలు ఒకటి చెప్తూ ఫ్లోలో ఏవో కొన్ని కొన్ని ఇతర విషయాలు కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. కనుక మీ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నటువంటి స్థితి కనపడుతుంది. కనుక ఈ ఆనందంలో కొంత దాచిపెట్టవలసిన వాటిని కూడా, కొంత రహస్యాన్ని కాపాడవలసిన వాటిని కూడా గమనించకుండా ఫ్లోలో బయటకు వస్తాయి. కనుక టేక్ కేర్. వారికి చెప్పిన వల్ల నష్టమేమీ లేదు, కానీ దానివలన రాబోతున్నటువంటి ఒక 8-9 నెలల తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ మీకు తెలుస్తుంది. అప్పుడు అనుకుని 4 ఖర్చుకుంటారు. ఆ రోజు బై మిస్టేక్ చెప్పేశారు, చెప్పకుండా ఉంటే బాగుండేది అని. మీరేమన్నా స్థలం కొన్నారా, మీరేమన్నా పొలం కొన్నారా, మీరేమన్నా ఇల్లు కట్టాలనుకుంటున్నారా, మీరు ఏదైనా ఒక శుభకార్య పరంపర కోసం సిద్ధమవుతున్నారా, అప్పుడే తోబుట్టువుల దృష్టికి చెప్పకండి. కొంచెం అది సీక్రెట్ని కొంతకాలం పాటు దాచి ఉంచే విధంగా మెయింటైన్ చేయండి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్ 2వ తేదీ రాత్రి 12:15 ప్రారంభమై 7వ తేదీ రాత్రి 7 గంటల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం ఉద్యోగంలోను, వ్యాపారంలోను, వ్యవహారంలోను, వృత్తిలోను, మీరు చేసే కార్యక్రమాల్లోనూ, కాంట్రాక్టులోను, అన్నింటిలో అంతా దగ్గర దాకా వచ్చినట్టే వస్తుంది. చిట్ట చివరి క్షణంలో ఎక్కడో ఏదో కొన్ని కరెంట్ షాక్ తగినట్టుగా ఆగిపోతుంటుంది. సంతాన విషయాలు కూడా అలాగే ఉంటుంటుంది. శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నట్టు ఉంటుంది, కానీ ఎక్కడో ఏదో సమస్య వస్తున్నట్టు ఉంటుంది. ఒక్కోసారి మీరు చేసేటువంటి మీ ప్రోగ్రామ్స్ వలన సంతానం కూడా ఇబ్బంది కలిగినట్టుగా వారు ఏదైనా పొరపాటు మిమ్మల్ని దూషించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మా నాన్నగారు ఇలా చేశారు, మా అమ్మగారు ఇలా చేశారు అంటుంటారు. కనుక అలాంటి కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు వస్తాయి. దీనితో పాటు కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. పొరపాటున కనుక మీరు కరెక్ట్గా వేగంగానే వెళ్తున్నప్పటికీ లేక నెమ్మదిగా పోతున్నప్పటికీ ఎదుటివారి వచ్చిన స్థితిగతుల ఉన్న బండి ఏదైనా పల్టీ కొట్టిన చిన్నపాటి దెబ్బ తగిలినా అది కొంచెం పెరిగి పెరిగి పెద్దదయ్యేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక హెల్త్ పాయింట్లో జాగ్రత్త తీసుకుని డ్రైవింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్, డ్రైవింగ్లో ఎక్కువ జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి. పై అధికారులు ఏదో అన్నారని లేక సహ ఉద్యోగులు ఏదో అన్నారని దాని గురించి ఆలోచన చేస్తూ టెన్షన్ పడుతూ డ్రైవ్ చేయకండి. కనుక ఎంత ఆనందంగా ఇంటి నుంచి బయలుదేరుతా అంత ఆనందంగా ఇంటి నుంచి ఇంటికి రావడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే 7వ తేదీ రాత్రి 7 గంటలతో ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం ఇది. ఈ 10 రోజుల్లో ఈ చివరి 3వ పాయింట్ మాత్రం చాలా ముచ్చటగా ఉంటుంది. మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా డాక్టర్ దగ్గరికి పోయినా కొంత ఉపశమనం కలిగేటువంటి మాటలు చెప్తారు. మీ రిపోర్ట్స్ కూడా
ఆ రిపోర్ట్స్ చూసినటువంటి వారు మీకు ఉపశమనం కలిగేటువంటి విధంగా చెప్తారు. రుణం తగ్గించుకోవడానికి మార్గాలు కనబడుతున్నాయి, రుణం ఇవ్వడానికి మార్గాలు కనబడుతుంటాయి, రుణం తీసుకోవడానికి మార్గాలు కనబడుతుంటాయి, శుభకార్య పరంపరకి అవకాశాలు కనబడుతుంటాయి, శుభకార్య నిర్వహణలో చేయుతునిచ్చేటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీరు అర్థించకపోయినప్పటికీ అర్థిస్తాను వారంతా వారే ముందుకు వచ్చి అభయం ఇచ్చేటువంటి అవకాశాలు కూడా వస్తుంటాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా మరొకటి ఏంటంటే దంపతులుగా ఉన్నటువంటి వారు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు, చాలా ఆనంద డోలికలతో మునిగి తేలుతుంటారు, ప్రేమికులు అంతకంటే అధికంగా మునిగి తేలుతుంటారు. ఇకపోతే ఇక వివాహం కానటువంటి వారికి కూడా ఏదో రహస్యం ఎవరో చెవులో చెబుతున్నట్టుగా, మంచి మంచి మాటలు చెబుతున్నట్టుగా, త్వరలో మంచి రోజులు వస్తున్నట్టుగా వారికి కూడా కొంతవరకు ఆ మాటలు వినపడుతుంటాయి. ఎవరొచ్చి పక్కన చెప్పరు చెవులో, మీకేదో అట్లా తెలుస్తుంటుంది, ఆ భావన కలుగుతుంటుంది ఆ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఇక దీంతోపాటు వ్యాపార భాగస్వాములుగా ఉన్నటువంటి వారు కూడా వారు ఉన్నటువంటి మనస్పర్ధలు ఏమంటే వాటిని కట్టి పెడతారు. కొన్ని మనస్పర్ధలు ఉంటుంటాయి, అవే ఉన్న పరంగా గాలికి పోవు, కానీ మనస్పర్ధలు లోపల ఉంటాయి, ఆంతరంగంగా ఉంటాయి. కనుక ఈ అంతరంగంలో ఉన్నటువంటి ఈ మనస్పర్ధలు పక్కన పెట్టేసి కొంత పైకి మాత్రం అందరితో చక్కగా అనుకూలంగా ఉన్నట్టుగా కొంత నటిస్తూ కూడా ముందుకు వెళ్తుంటారు. ఇదంతా దేనికోసం? డబ్బు కోసం అంతే. మీకు నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండొచ్చు, ప్రేమ ఉండకపోవచ్చు, కానీ ప్రేమ ఉన్నట్టుగా ఇతరులతో నటిస్తుంటారు. సరే, ఏది ఏమైనా కొంత అనుకూలతలు ఉంటాయి. ఈ పాయింట్ వరకు మాత్రమే సుమ. ఇక ఏలినాటి శని జరుగుతుంది కనుక ఈ ఏలినాటి శనిలో కొంతవరకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ గ్రహ సంచార స్థితిగతులు ఉన్నాయి కనుక అందుకే 16వ తరగతి పరిహారం కూడా చెప్పబోతున్నా, పరిహారంగా వినడానికి ప్రయత్నించండి. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి. అవి ఏమిటంటే విసర్జనీయ సమయాలు, ఎందుకు పనికిరావు, అన్ఫేవరబుల్ టైమింగ్స్, రొటీన్ పనులు మాత్రం చేసుకోవచ్చు. అవి ఏంటంటే ఇది ధనిష్ఠ నక్షత్ర 3-4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 1వ తేదీ రాత్రి 7:27 ప్రారంభమై 2వ తేదీ సాయంత్రం 6:24 వరకు అని ఉంది. ఇక శతభిష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 2వ తేదీ సాయంత్రం 6:24 ప్రారంభమై 3వ తేదీ సాయంత్రం 6:04 వరకు. ఇక పూర్వాభద్ర నక్షత్రంలో జన్మించిన 1, 2, 3 పాదాల జాతకులకి 3వ తేదీ సాయంత్రం 6:04 నుంచి 4వ తేదీ సాయంత్రం 6:29 వరకు ఇవి అనుకూలం కాని సమయాలు. వీటితో పాటు ఈ రాశి వారికి మరికొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఏమిటంటే 1వ తేదీ రాత్రి 8:34 నుంచి 2వ తేదీ ఉదయం 7:36 వరకు. నెక్స్ట్ 2వ సమయం 5వ తేదీ ఉదయం 5:46 నుంచి 5వ తేదీ ఉదయం 5:46 నుంచి సాయంత్రం 6:02 వరకు ఉన్నాయి. ఇక 8వ తేదీ రాత్రి 11:22 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 12:36 వరకు ఇది అనుకూలం కాని సమయం. అయితే ఒక మంచి విషయం ఏంటంటే 8వ తేదీ రవి పుష్య యోగము, అద్భుతమైనటువంటి యోగము ఉంది కనుక 4 సమయాలు చెప్పడం జరిగింది. ఆ 4 సమయాలు చక్కగా ద్రవ్యనిధి ఏర్పాటుకు సంబంధించిన సమయాలు కనుక ఆ రవి పుష్య యోగంలో ఎవ్రీ టైం వస్తుంటాయి. కానీ అన్ని యోగాల కంటే ఇది అద్భుతమైన యోగం కనుక ఈ సమయానికి మాత్రం ఆ ద్రవ్యనిధి ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పూర్తి వివరాలన్నీ కూడా ఒక అద్భుతమైన యోగం అనేటువంటి వీడియోలో అందించాను, ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.